పంట దిగుబడులను నిర్దేశించే అంశాలలో నేల యొక్క భౌతిక లక్షణం అనేది కీలకమైన అంశం మనం ఎంచుకున్న విత్తనం ఎంత మంచిదైనా పంటకు కావలసిన నీరు పోషకాలను సమృద్ధిగా అందించినా అవి మొక్కకు అంది నాణ్యమైన ఉత్పత్తులు పొందాలంటే నేల ఆరోగ్యం బాగుండాలి ముఖ్యంగా మన ప్రాంతంలో ఎర్ర నేలలు నల్ల నేలలు ఒండ్రు నేలలు అధిక శాతంలో ఉన్నాయి రాబోయే ఖరీఫ్ సీజన్ కు ఇప్పటి నుంచే ఈ నేలల్లో కొన్ని యాజమాన్య పద్ధతులు చేపట్టడం ద్వారా సాగు యోగ్యంగా మార్చుకునే వీలుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్రస్తుత వేసవి కాలంలో మనకు ఈ భూముల యొక్క సమస్యలు అనేది గుర్తించి వాటి సరైన యాజమాన్య పద్ధతులు కనుక చేపట్టినట్టయితే రాబోయే వానాకాలంలో ఎలాంటి పంటలు వేసుకోవచ్చు వాటికి అనుగుణంగా మనము ఎలాంటి నేలను ఎలా సరిదిద్దుకోవాలి అనే పనులు అనేది ఈ వేసవి కాలంలో చేసుకున్నట్లయితే మన యొక్క నేలను సరైన సమయంలో మనం రెడీ చేసుకున్న విధంగా ఉ ఉంచగలుగుతాం మన తెలంగాణలో ముఖ్యంగా నలభై ఐదు శాతం నేలలు ఎర్ర నేలలు ఇరవై ఐదు శాతం నేలలు నల్లరేగ నేళ్లు అది కాకుండా ఇంకొక పద్దెనిమిది శాతం నేళ్ళు ఒండ్రు దీంతో దీంతోపాటు ఒక ఏడు శాతం నేళ్లు ఇతర రాళ్ళు గుట్టలతో విస్తరించి ఉన్నాయి మనం ప్రస్తుతం కనుక చూసినట్లయితే ఈ భూములో కనుక ప్రధానమైన భౌతిక సమస్యలు కనుక చూసినట్లయితే మన ముఖ్యంగా ఎర్ర నేలల్లో ప్రధానమైన సమస్య వచ్చేసి నేలలో నీటిని పట్టి ఉంచే శక్తి చాలా తక్కువగా ఉండడం ముఖ్యంగా చూసినట్లయితే ఈ ఎర్ర నేలలో ఈ ఇసుక శాతం అనేది చాలా ఎక్కువగా ఉండడం ప్రధాన సమస్య సో ఈ ఇసుక శాతం అనేది ఎక్కువగా ఉండటం వల్ల నీటిని పట్టి ఉంచే శక్తి దాంతోపాటు ఈ పోషకాలను పట్టి ఉంచే శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది సో ఈ నేలల్లో పండించిన పంటలకు నీరు సరిగా అందక పెరుగుదల అనేది చాలా తక్కువగా ఉంటుంది దాంతోపాటు ఈ వేర్ల పెరుగుదల కూడా తక్కువగా ఉంటుంది ఈ యొక్క నేలను సవరించాలంటే ముఖ్యంగా మనం చేయవలసిన యొక్క యాజమాన్య పద్ధతి ఏంటంటే మనకు అందుబాటులో ఉండే ఈ నల్లరేగడి భూములు కానీ లేదంటే చెరువు మట్టిని కానీ తీసుకొచ్చి ఎర్ర ఇసుక నేలకి వేయటం ద్వారా ఈ యొక్క నీటిని పట్టి ఉంచే శక్తి పెరుగుతుంది ఈ ఇసుక రేణువుల మధ్యలో మనకి ఈ యొక్క నల్లరేగడి నేల యొక్క ఒన్రు అనేది చేరటం వల్ల వీటి యొక్క పోషకాలను పట్టి ఉంచే గుణం కూడా పెరుగుతుంది అన్నట్టు ఈ సేంద్రియ ఎరువులు ముఖ్యంగా పశువుల ఎరువు కానీ కోళ్ళ ఎరువు కానీ దీంతోపాటు ఇతర ఏదైనా పంటల వ్యర్థాలు కానీ వీటికి సంబంధించిన ఈ సేంద్రియ ఎరువుని మనం మనం ఈ ఎర్ర నేలలో వేసుకున్నట్లయితే కూడా ఈ నీటిని పట్టి ఉంచే శక్తి దాంతోపాటు పోషకాలను పట్టి ఉంచే శక్తి ఈ సేంద్రియ కర్బణం వీటన్నిటిని కూడా ఈ ఎర్ర నేలలో పెంచుకునే అవకాశం ఉంటుంది దీంతోపాటు ఎర్ర నేలలో మనకు మరొక సమస్య ఏంటంటే నేల అది గట్టిపట్టం సో అంతర్గత నేల అనేది గట్టిపట్టం అనేది ముఖ్యంగా గమనించడం జరుగుతుంది ఈ నేల గట్టిగా ఉండటం వల్ల వేర్లు పెరుగుదల తక్కువగా ఉంటుంది మొలక శాతం అనేది తక్కువగా వస్తుంది సో ఇలాంటి గట్టిగా ఉండే ఎర్ర భూముల్ని సవరించుకోవడానికి మనకు ఈ ఎండాకాలంలో లోతు దుక్కులు చేసుకోవడం అనేది ప్రధానమైన యాజమాన్య పద్ధతి ఏదైతే లోతు దుక్కులు చేసే ఫ్లౌ డీ ఫ్లౌస్ ఉన్నాయో వాటితోటి మనకి ఒక పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్ల వరకు ఈ భూమిని బయటికి తీయడం ద్వారా లోతుదుక్కి ఏర్పడి మనకి ఏదైనా వర్షం పడినా కానీ లేదంటే సేంద్రియ ఎరువులు వేసినా కూడా భూమిలోకి వెళ్ళేదిన్నబట్టాయి దాంతోపాటు ఈ బండబారిన అంతర్గత నేలను కూడా మనం లూజ్గా చేసుకునే అవకాశం ఉంటుంది దీనివల్ల కూడా వేర్ల పెరుగుదల అనేది అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది దీంతోపాటు ఈ ఎర్రగర్ప నేలలు కూడా మన ప్రాంతంలో అధికంగా ఉన్నాయి ఈ ఎర్రగర్ప నేలల్లో నేలలో ప్రధాన సమస్య వచ్చేసి పైనల అనేది గట్టిపడటం అనేది ముఖ్యంగా గమనిస్తూ ఉంటాం సో ఈ పైనళ్ళలో సన్నని ఇసుక ఉండటం వల్ల ఈ వర్షాలు పడినప్పుడు గట్టిపడిపోవడం అనేది రెండు మూడు రోజులకే గట్టి అనేది జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి భూములు కూడా మనం సవరించుకోవడానికి ఏదైతే మనకు అందుబాటులో ఉండే సేంద్రియ పదార్థాలు వేసుకోవడం దాంతోపాటు వరి పొట్టు కానీ ఊక కానీ లేదంటే వేరుశనగ చెత్త కానీ లేదంటే ఇంకేదైనా పంట వ్యర్థాలు మనకు అందుబాటులో ఉన్న వ్యర్థాలను కూడా ఒక హెక్టార్కి నాలుగైదు నుంచి ఐదు టన్నుల వరకు వేసుకున్నట్లయితే ఈ యొక్క పై నేల సర్ఫేస్ స్థాయిలు అనేది గట్టివాటం అనేది తగ్గించుకునే అవకాశం ఉంటుంది దీని ద్వారా మనకి ఈ మొలక శాతం పెరుగుతుంది మనకి దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది ఈ నల్లరేగ నేలలో ప్రధాన సమస్య ఏంటంటే బంకమట్టి నేల అనేది ఎక్కువగా ఉండటం వల్ల నీరు ఆగి ఉండటం అనేది జరుగుతుంది నీరు అనేది లోపలి పొరవలోకి వెళ్ళిపోకుండా ఈ పైన ఆగి ఉండటం వల్ల ఈ నీటి ముంపు గురి కావటం అనేది జరుగుతుంది ఈ నీటి ముంపు గురి కావటం వల్ల కూడా మనకి పంటల్లో పెరుగుదల తక్కువగా ఉంటుంది మనం పోషకాలు ఇచ్చినప్పటికీ రసాయన ఎరువులు వేసినప్పటికీ కూడా పంట తీసుకోలేని పరిస్థితి ఉంటుంది సో దీనివల్ల కూడా పంట పెరుగుదల తక్కువగా ఉంటాం వేర్లకు కూడా ఆక్సిజన్ అందకపోవడం వల్ల వేర్ల పెరుగుదల తక్కువగా ఉండటం ప్రధాన సమస్య దీనివల్ల కూడా ఈ పత్తి పంటల్లో మొక్కజొన్న పంటల్లో పెరుగుదల తగ్గిపోవడం గమనించడం జరుగుతుంది సో దీనికి ముఖ్యంగా మనం చేసుకోవాల్సింది ఏంటంటే నల్ల నల్లరేగ నేలకి లోతట్టు డ్రైనేజ్ కాలువలు తీయడం అంటే మనకి ఎక్కడైతే వరాల దగ్గర లోతుగా కాలువలు తీయటం ద్వారా ఎప్పుడైతే ఆగి ఉన్న నీటిని అనేది ఈ కాలువల్లోకి తీసుకోవడం ద్వారా మనం బయటికి రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది పశువుల ఎరువు కోళ్ళ ఎరువు లాంటి సేంద్రియ పదార్థాలు వేసుకోవటం పంట వ్యర్థాలను పా దాంట్లో వేసి కళ్ళెదినటం వీలైతే మనకు మన దగ్గరలో ఉండే ఎర్ర నేలలకు సంబంధించిన దాన్ని కూడా నల్లరేగ నేలల్లో కలుపుకొని ఈ విధంగా మనం ఈ యొక్క నీటి మూపును అనేది తగ్గించుకోవడం జరుగుతుంది దాంతోపాటు మనకు ముఖ్యంగా గమనించేది అంటే నల్లరేగ నేలల్లో చౌడు నేలలు అనేది ఎక్కువగా గమనించడం జరుగుతుంది ఎక్కడైతే ఈ చౌడు నేలలు గమనించినప్పుడు దాన్ని ముఖ్యంగా లోతుదుక్కులు చేసుకోవటం ద్వారా దాంతోపాటు దాంట్లో ఉండే చౌడు గుణాన్ని బట్టి నల్ల చౌడు కానీ చౌడు దాన్ని బట్టి కూడా ఈ జిప్సం వేసుకోవడం ద్వారా దాంతోపాటు ఎరువులు వేసుకోవడం ద్వారా కూడా ఈ చౌడు నేలలు మనం సాధారణ స్థాయికి తీసుకొని రావచ్చు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మన నేలలో ఉండే ఈ భౌతిక సమస్యలు రసాయనిక సమస్యలు గుర్తించి దాని ఆధారంగా ఈ లోతు దుక్కులు చేసుకోవడం మరి ప్రధానమైన యాజమాన్య పద్ధతి దీని ద్వారా ఈ యొక్క నీటిని పట్టి ఉంచే గుణము పోషకాలను పట్టి ఉంచే గుణము దాంతోపాటు సేంద్రియ కర్బణం కూడా మనం పెంచుకునే అవకాశం ఉంటుంది సో ప్రస్తుత పరిస్థితుల్లో మన నేలలో కనుక చూసినట్లయితే సేంద్రియ కర్బణం మరియు నత్రజని అనేది చాలా తక్కువగా ఉంది భాస్వరం మరియు పొటాషియం అనేది మధ్యస్థ స్థాయిలో ఉంది సో వీటి యొక్క మోతాదు పెంచుకోవడానికి ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో మనం సేంది ఎరువులు అధికంగా వేసుకోవటం ఆల్రెడీ కోసిన వరి పంటలు కానీ పత్తి పంటలకు సంబంధించిన పంట వ్యర్థాలు సో ఈ వ్యర్థాలను కూడా భూమిలో ఉండేటట్టు చేసుకోవటం దాంతోపాటు తొలకరి వానలు పడిన తర్వాత ఈ పచ్చిరొట్టెట్టెట్టెట్టెట్టె ఎరువులు వేసుకోవటం జనుము జీలుగా అలసంద పెసర పిల్లి పెసర లాంటి పచ్చిరొట్టె పంటలను కూడా వేసుకొని నేలలో కళ్ళేదునటం మన యొక్క సేంద్రియ పద కర్బనాన్ని పెంచుకోవచ్చు దాంతోపాటు ఈ భౌతిక సమస్యలు కూడా నివారించుకొని మనం రాబోయే వానకాలానికి నేలను తయారు చేసుకునే అవకాశం ఉంటుంది